జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్ది ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా జాతీయ నాణ్యత హామీ పథకం రూపొందించబడిందని రాష్ట్ర విశ్లేషకులు డాక్టర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర విశ్లేషకులు డాక్టర్ విజయభాస్కర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శనంలు శుక్రవారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కల్పిస్తున్న అన్ని వసతులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సదుపాయాలు సేవలు వంటి విషయాలపై విశ్లేషణ చేసేందుకు ఆసుపత్రిని సందర్శించడం జరిగిందన్నారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా 70 పాయింట్లు పొందితే జాతీయ ఆరోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంవత్సరానికి 3 లక్షల చొప్పున 3 సంవత్సరాల వరకు 9 లక్షల నిధులు మంజూరు చేయబడతాయన్నారు. ఈ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఢిల్లీలోని జాతీయ ఆరోగ్య వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ సమీక్షను నిర్వహించి ప్రమాణాలకు అనుగుణంగా 70 పాయింట్లు దాటితే ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు అవుతాయన్నారు. అంతకుముందు ఆసుపత్రిలో ల్యాబ్ను, ఓపీ, ఇన్ పేషెంట్ సౌకర్యాలు, ప్రసవాలు తదితర అంశాలపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి విద్య, జిల్లా క్వాలిటీ మేనేజర్ రాము, మండల వైద్యాధికారి జువేరియా సుల్తానా, హెచ్ఈఓ రాములు, వైద్య సిబ్బంది మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. సో దాంట్లో భాగంగా ఎడపల్లి పిహెచ్ని సెలెక్ట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ ఏమో కమ్మరపల్లి అండ్ చౌడపల్లి అవేమి చేస్తాము. అవి పాస్ అయిపోయినాయి, అంటే ఇంటర్నల్ అసెస్మెంట్ బాగైంది, స్టేట్ అయింది, సెంట్రల్ కూడా అవి క్వాలిటీ కూడా వచ్చినట్టు కూడా వచ్చింది. అట్లాగే ఎవ్రీ ఇయర్ కొన్ని పిహెచ్సి సెలెక్ట్ చేసుకున్నాము. ఈసారి ఒక 5 సెలెక్ట్ చేసుకున్నాము. అందులో ఎడపల్లి ఫస్ట్, అంటే ఇంకా మిండోరా ఉన్నాయి, ఇక్కడ కోచంపాడు, భీమగల్ అట్లాంటివి ఉన్నాయి. సో ఫస్ట్ దీనికి కొంచెం ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత తర్వాత చూద్దాం అన్నట్టుగా అవి కూడా సైమల్టేనియస్ అవి కూడా డెవలప్ అవుతున్నాయి. సో దీని ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు స్టేట్ వాళ్ళు వచ్చేసి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఏమైనా మన గ్యాప్స్ ఏమైనా ఉన్నాయో అది చూసుకొని వాళ్ళు మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వడానికి, అంటే మంచి సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే వచ్చే పబ్లిక్కి కార్పొరేట్ సెటప్ లోపల, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఇది ఈ స్టెప్ అండ్ కమిషనర్ గారు, సీఎం గారు వాళ్ళని తీసుకోవడం జరిగింది. దానికన్నా ముందుగానే మనం పెట్టుకున్నాము. సో దీనివల్ల పబ్లిక్ ఉపయోగం జరుగుతుంది, అంటే మంచి సర్వీసెస్ ఇవ్వాలి, అన్ని అందుబాటులో ఏ సర్వీసెస్కి ఎట్లా ఉంది అనేది అన్ని కూడా డీటెయిల్గా ఉంటుంది. దానివల్ల కొంచెం బెటర్ సర్వీస్ ఇస్తాము, పబ్లిక్ కూడా హ్యాపీ ఉంటారు అనే ఉద్దేశం. కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ యోగిత రాణా గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎడపల్లిలో మన ఎన్క్యూఏఎస్ స్టాండర్డ్స్ అసెస్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి ఒక అసెస్మెంట్ చేయడానికి రావడం జరిగింది. మరి ఈ అసెస్మెంట్ 6 డిపార్ట్మెంట్స్ పరిధిలో జరుగుతుంది. ఓపీ, ల్యాబ్, ఐపీ, లేబర్ రూమ్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఈ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డీటెయిల్డ్ నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఇన్స్పెక్షన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎడపల్లి 70% మార్క్స్ కనుక క్రాస్ అవుతే త్వరలో మరి జాతీయ అంచనాల నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ తరఫున మళ్ళీ ఇంకో ఇన్స్పెక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇన్స్పెక్షన్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎడపల్లి 70% కన్నా ఎక్కువ స్కోర్ చేస్తే వీరికి వీళ్ళ మౌలిక వసతులు ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ మంజూరు చేయడం జరుగుతుంది. అది మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫున
ప్రతి సంవత్సరానికి 3 lakhs, 3 సంవత్సరాలు 9 lakhs rupees మంజూరు చేయడం జరుగుతుంది.